135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ సీరియస్గా ఉంది. వారిపై చర్యలు తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన బీఆర్ఎస్ సీరియస్గా ఉంది. వారిపై చర్యలు తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకుల బృందం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుందన్నారు. రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్ ప్రతినిధులు ఈ మేరకు త్వరలోనే సమావేశం కానుందన్నారు. త్వరలోనే సుప్రీంకోర్టులో పార్టీ తరపున కేసు వేయనున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ద్వారా నెల రోజుల్లోనే ఫిరాయింపుల నేతల అనర్హత అంశంపై స్పష్టత వస్తుందని రాజ్యాంగ నిపుణులు తెలిపినట్లుగా గుర్తు చేశారు. ఇప్పటికే పార్టీ ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించి ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని రాజ్యాంగ నిపుణులు సుందరం పార్టీ బృందానికి తెలిపారన్నారు. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాన్చలేరని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా 3 ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన స్పీకర్కు చేసిన ఫిర్యాదు విషయాన్ని, వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు. ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిధిలో రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు, సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ద్వారా నెల రోజులలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు అంశం తేలిపోతుందని కేటీఆర్ అన్నారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.